హాయ్ హలో వెల్కమ్. క్యాస్టింగ్ కౌచ్ అనగానే మనకి నటుల్లో ఖచ్చితంగా హీరోయిన్లు లేదా లేడీ ఆర్టిస్టులే కనిపిస్తుంటారు. అయితే కొత్తగా డిఫరెంట్గా మనకి ఈ మధ్య ఇప్పుడు ఈ మధ్య ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మనకి ఎంపీ రవికిషన్ తను చెప్పినట్టు ఇంటర్వ్యూలో కొద్ది డిఫరెంట్ విషయాలు చెప్పారనమాట. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. సినీ ఇండస్ట్రీలో అది బాలీవుడ్ కావచ్చు, కాలీవుడ్ కావచ్చు, ఏ వుడ్ అయినా సరే క్యాస్టింగ్ కావచ్చు అనగానే ఖచ్చితంగా చాలా రకాలైనటువంటి విషయాలలో మనం 90% కాదు 100% ఇప్పటివచ్చి వచ్చింది ఓన్లీ అమ్మాయిలు మాత్రమే. నిజంగా అబ్బాయిలు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటారా సార్? ఇప్పుడు రవికృష్ణ గారు చెప్పిన మాటలు బట్టి అది అమ్మాయిలకి కాదు అబ్బాయిలకి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. అది ఒక హీరో భోజ్పురి నటుడు రవికిషన్, అక్కడ అతను పెద్ద హీరో. ఆ తర్వాత ఎంపీ అయ్యారు అనుకోండి, తెలుగులో కూడా ఆయన విలన్గా చేశారు. అక్కడ హీరో కావచ్చు, విలన్గా చేశారు కిక్కు, రేసు గుర్రం ఇలాంటి సినిమాల్లో. ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే నేను కూడా క్యాస్టింగ్ కోచ్ని ఎదుర్కొన్నాను, ఒక హీరోయిన్ను ఆవిడ పేరు చెప్పను, ఒక ప్రముఖ నటి, ఆవిడ నన్ను కాఫీకి రమ్మని అడిగారు. ఆవిడ మాటల్లో అర్థం నాకు అదే అర్థం, అది నేను తిరస్కరించాను అని ఆయన అన్నాడు. సాధారణంగా తిరస్కరించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ అమ్మాయిలకి క్యాస్టింగ్ కోచ్ ఉంటే ఒప్పుకుంటారేమో, కానీ రిజెక్ట్ చేసేటం అనేది అదే ఒకటి నాకు అభ్యంతరకరంగా అనిపించింది. అది నిజమా ఉంది కదా, నిజమా కాదా, ఈయన రిజెక్ట్ చేశాను అంటున్నాడు, నేను తిరస్కరించాను అంటున్నాడు అని అనుకున్నాను నేను. కానీ ఆయన స్టేట్మెంటే అది. వాస్తవానికి క్యాస్టింగ్ కోచ్ అనేది అమ్మాయిల ద్వారానే మనం చూసాం, వాళ్ళ మధ్య చాలా వరకు పోరాటాలు కానీ మిగతా చాలా జరిగాయి. నిజంగా అబ్బాయిలు క్యాస్టింగ్ కౌచ్ అనేది మీరు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఉన్నారు కాబట్టి మీరు ఇది వినడం కొత్తగా అనిపిస్తుందా లేదంటే ఫస్ట్ టైం అని అనుకోవచ్చు? అంటే కొత్తగా ఏం కాదండి, ఎందుకంటే గతం నుంచి కూడా ఉంది. కాకపోతే ఏంటంటే అబ్బాయిలకి బయటపడరు, అమ్మాయిలు ఏంటంటే అవకాశం బట్టి వాళ్ళు మారి బయటపడుతూ ఉంటారు. క్యాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్స్ ఇలాంటి పదాలు కొన్ని ఉంటాయి. హీరోయిన్గా సినిమా వరకు అయితే ఈ రేటు, వేరే దానికైతే ఈ రేటు అని ఫిక్చర్గా వాళ్ళ రెమ్యునరేషన్లు కూడా ముందే మాట్లాడుకుంటారు, క్లారిటీగా మాట్లాడుకుంటారు. ఎక్కువ ఏంటంటే ఇది హీరోయిన్ విషయంలోనే ఈ క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది. అలాగే ఆ హీరోయిన్తో మాట్లాడు, పలానా హీరో మీ సినిమాలో హీరో, నువ్వు ఈ సినిమాలో హీరోతో చాలా క్లోజ్గా మూవ్ అవ్వాలని ముందే చెప్తూ ఉంటారు. అది ఆ విధంగా కూడా ఆ హీరోకి ఎరయటం లాంటిది, ఇది అలాంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి, ఎక్కువ బయటకు వస్తూ ఉంటాయి. అలాగే ఒక హీరోయిన్తో సినిమా చేయాలి, హీరోయిన్ పెద్ద టాప్ స్టార్ అనుకుందాం, సపోజు పెద్ద హీరోయిన్ అనుకుందాం, ఆ అమ్మాయిని తీసుకురావాలనుకున్నప్పుడు ఆవిడ బలహీనతలు, బలాల బలహీనతలన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయండి. ఇప్పుడే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, ఏ హీరో బలం ఎంత, అతని బలహీనత ఏంటి అనేది. అలాగే హీరోయిన్ విషయంలో కూడా ఆవిడ బలహీనత ఏంటి, బలం ఎంత అనేది ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు అప్రోచ్ అయ్యి ఉండొచ్చు. ఇలా చాలామంది అప్రోచ్ అవుతారు కూడా, మనం బయటకు రావు. అవి వచ్చినప్పుడు ఆ విధంగా క్యాస్టింగ్ కౌచ్ అక్కడ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఏమ్మా మరి ఇది పరిస్థితి, నీకు ఆ హీరోని అప్పు చెప్తాం, ఇది నువ్వు చేయాలంటే ఏముంది, అలా కూడా జరుగుతా అవకాశం ఉంది కదా. రవిశంకర్ రవికృష్ణ అన్నాడు కదా, గతంలో బాలీవుడ్లో వీళ్ళు చాలా అలరైపోయారు. అనుపమ్ ఖేర్ ఒక ఆయన, మమత కులకర్ణి హీరోయిన్ విషయంలో, అలాగే విలన్ పాత్రలు వేసేవాడు అతను కూడా ఈ వేధించడం అమ్మాయిని కమిట్మెంట్స్ కోసం వాటి కోసం వేధించడంలో అలాంటి బయట వార్తలు వచ్చినాయి, కానీ ఇలా చెప్పుకున్న వాళ్ళు ఎవరు లేరు. అలాగే ఆ మధ్యన సింగరు చెన్మయ్యి కానీ వాళ్ళు కూడా పలానా ఆయన ఎలా చేశాడు ఇలా చేశాడు, మీటూ ఉద్యమాలని ఆటో ఉద్యమాలని ఇలా వచ్చినాయి. ఈ రకరకాలు ఉంటాయండి. కాకపోతే మగవాళ్ళ విషయంలో బయటకు రావు, ఆడవాళ్ళ విషయంలో తొందరగా బయటపడితే వాళ్ళు తొందరగా బయటపడతారు. రవికిషన్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చాయంటే నిజమే ఉండొచ్చు, ఎవరో మరి ఆ హీరోయిన్. అయితే వాస్తవంగా చెప్పుకోవాలంటే ఖచ్చితంగా కాఫీకి రమ్మన్నారు, నాకు ఆ ఉద్దేశంలో నాకు అదే అనిపించింది అని చెప్పేసి అన్నారు. అయితే ఈయన కొద్దిగా ఏదైనా అభ్యంతరం పడి బయటపడడం, కానీ మిగతా వాళ్ళల్లో కాఫీకి రమ్మన్న వాళ్ళు చాలామంది వెళ్ళుండొచ్చారు కదా, దూకేస్తారు. కాఫీకి రమ్మంటే ఖచ్చితంగా దూకేస్తారు, వెళ్ళిపోతారు వెంటనే, అక్కడ ప్రత్యక్షం అవుతారు. అయ్యో నేను అడుగుదాం కదా నువ్వు అడిగేవా అంటారు, ఆ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళే కాదు, సినిమా వాళ్ళే కాదు, బయట కూడా అదే పరిస్థితి జనరల్గా. ఎప్పుడో రవికృష్ణ అనే ఆయన సీనియర్ బాగా, ఎందుకంటే ఇప్పటి తరం మాటలు కాదు అవి, ఎప్పుడో జరిగిన మాటలుగా ఆయన చెప్తున్నాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు కూడా ఇట్లాంటి విషయాలు కూడా ఉన్నాయనేది తెలుస్తుంది.
ఇప్పుడు కొత్త యంగ్ హీరోలు ఆ మాట అంటే కొన్ని జనరేషన్ మారింది కదా, ఇది కూడా జరుగుతుంది అనుకుంటాం. ఎప్పుడో హీరో అతను చాలా సీనియర్ ఆర్టిస్ట్ అలా అన్నాడంటే మరి అప్పుడు కూడా మగవాళ్ళు కూడా ఈ కాస్టింగ్ కోచ్ బాధలు తప్పలేదేమో అనిపిస్తుంది. అయితే ఒకవేళ ఇప్పుడున్న తరానికి అలాంటి కాఫీ క్రమం అనేటువంటి పదాలు వస్తే అవుతారంటారు? ఆల్రెడీ ఉంది అండి, ఆల్రెడీ చాలా దూకుడుతో ఉన్నవాళ్ళు ఉన్నారు, యంగ్ హీరోలు కూడా ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. ఎందుకంటే మనం డైరెక్ట్గా డిస్కషన్లో చెప్పుకోలేం, కాకపోతే ఆ హీరోయిన్ని ఎరగా చూపించేసి ఎరగబొరగా హీరోయిన్ చూపించేసి మరి వాళ్ళని ముగ్గులు దింపడం అంటే అది క్యాస్టింగ్ కౌచే, వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవడం అంటే అది క్యాస్టింగ్ కౌచ్ లాంటిది. అది దీనికి ఇంకో పేరు పెట్టలేం కూడా. అయితే మామూలుగా బయట ఉన్నటువంటి సమాజంలో చూసుకుంటే భార్యా బాధ్యతల సంఘం అనేది కూడా కొంతమంది పెట్టారు. అయితే రానున్న కాలంలో క్యాస్టింగ్ కౌచ్లో కూడా మగ హీరోలు కావచ్చు లేదంటే మనకు ఆర్టిస్టులు కావచ్చు దిగే అవకాశం ఉందంటారా? అసలు రాదు ఇది. ఇప్పుడు ఈ మీటూ ఉద్యమాలు కానీ ఈ క్యాస్టింగ్ కౌచ్ల కమిట్మెంట్స్ ఈ పదాలు ఇప్పుడు మనం మోడర్న్గా అనుకుని మనం మాట్లాడుకుంటాం, కానీ ఇంకొక 10 ఏళ్ళు పోతే ఇదేంట్రా ఇంత సిల్లీ డిస్కషన్ చేసాం అని మనమే సిగ్గుతో ఫీల్ అవుతాం. అందుకే అప్పుడు అంతా బహిర్గతం అయిపోతుంది, ఇక ఓపెన్గానే ఉంటుంది అంతా. కాబట్టి ఇది కొత్త పదాలలా కనిపిస్తూ ఉంటాయి. సో చూద్దాం సార్, రవి కిషన్ గారు చేసినటువంటి కామెంట్స్లని ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో చూద్దాం. సో ఇదండి రవి కిషన్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఉన్నటువంటి అర్థం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.